Mané. Jacobo Suleiman. చిన్న టెస్ట్ చేద్దాం, సులేమాన్ అని పిలుద్దాం. తిరిగాడు అనుకో, సులేమాన్ అని అర్థం. తిరగకపోతే చెవుడు అని అర్థం. సులేమాన్ అడుగు తిరుగు, వాడే సులేమాన్. రాంబాబు అన్నయ్య పిలుస్తున్నారు లోపలికి. అలాగే వదలండి, అసలు మీరందరూ నాయుడు గారు ఇంట్లో ఏం చేస్తున్నారు? స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తానని చెప్పి నువ్వు ఇక్కడ చేరి మమ్మల్ని అంటావు? అరే పాగల్, ఈ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఉన్న గొడవలు తెలియవా నీకు? అరే నువ్వు భాషా సరస్వతిని కొడుకు అని తెలిస్తే తుకడాలు తుకడాలు కొట్టి చటాకు లెక్కన సేల్ చేస్తాడు నాయుడు గారు. అసలు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావురా? మీరు సగం ఆస్తి కోసం కోర్టుకు వెళ్ళారు, నేను ఈ మొత్తం ఆస్తి కొట్టేయడానికి ఇంటికి వచ్చా. మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చావా? కాదురా, నా ప్రాణాలు తీయడానికి వచ్చావురా? అరే బేటా, గెటప్ మార్చేసినావు, నమాజ్ మానేలేదు కదా? నన్న ఎన్ని పనులున్నా రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తున్నా. వెళ్ళిపోండి. శివయ్య రోజుకి ఐదు సార్లు నమాజ్ కూడా చేస్తున్నావా? ఇప్పుడు యాగంట్ అంటే సరాసరి పోయి ఆ తర్వాత అట్ట తిరిగి ఆ తర్వాత అబ్బో చెప్పటం చాలా కష్టంలే, నేనే పోతానన్న పద. యాగంటి ఇట్టాలి ఇట్టు అన్నావేంటి? అటు కదా, ఇదిగో అటు కాదు ఇటు చూపెట్టాను. ఏపీ 9 హైదరాబాద్ బండింత 20 లక్షలు. 20 లక్షల కారే కొనుక్కొచ్చుకే. బాసు పాలు పోసి వచ్చేస్తానే. బీరు కొడితే గుడ్డు ఫ్రీ, పాలు కొంటే బిందు ఫ్రీ. 1, 2, 3, 4, 5, 6 కంగారు పడుకు, 300 రెండుసార్లు లెక్కెట్ట. ఓయ్ తాత, ఈ ఊర్లో ఉన్నావేంటి? మాది ఈ ఊరేగా. తెలుసు గాని ఇది యాగంటేగా. యాగంటే కాదుగా. అయిపోయాను, మరి యాగంటి కట్టాలలో చెప్పవా? ఇటే సరీకి చాలా దూరం పోవాలిగా. కరా థమ్స్అప్ కావాలా? లిఫ్ట్ కావాలి. ఎక్కా. ఎక్కిచ్చా. ఇదోటి చేయాలేటి, కాళ్ళ మీద వేసుకో. వేసుకుంటాలే. కూర్చున్నారా? గట్టిగా పెట్టుకోండి. ఎలా, ఏం చదువుతున్నారా? నేను 2, 4, 5. మరి నువ్వేం చదువుకున్నావు? మనమేం చదువు, గోచి చదువుకుంటే అలా కొనుక్కుని బండి మీద తిరిగి వాళ్ళం. లేదు కాబట్టి ఇలా కొట్టే. ఏంటి అలా చదువుతున్నావు? నా ఫ్రెండ్ కూడా బాబు. బాసు 1 మినిట్. రేపుడా యాగండి కిట్టాలరా. ఇదే ఆ తాటి తోపులు దాటాక రైట్ కి వెళ్ళాలి. థాంక్స్, బా చదువుకో. అలాగే దగ్గరికి వచ్చాం, ఆ తాటి తోపుల కాడి నుంచి అడం తిరగాలి. ఒరేయ్ రైట్ రా, రైట్. రైట్ అంటే కుడిరా. నీ ఇదే యాగంటి, అదిగో ఆంటీ. ఎక్కడికి వెళ్ళాలి? పూర్ణచంద్రరావు గారింటికి. అకాయ్
పూర్ణగడి ఇల్లు ఎక్కడా? ఏం అడుగుతుంటావు? పూర్ణ చంద్రరావు గారిని. అదే పూర్ణగడి ఇల్లు. శనిగారు పోడా, కండ్లు నొక్కుపోతేరా? చూడక్క, మన పూర్ణయ్య బాబుని ఆడీడంటున్నాడు. ఈడోరు బడా, పూర్ణయ్య బాబుది ఇల్లు కాదు, పిల్లలుండే బడి. ఆడే ఉంటాడు, ఎట్నే సరి సమానంగా బోండి సచ్చినోడని. తమ్ముడు వినాయకుడు నాగరాజు పాలు తాగుతున్నారు అన్నప్పుడే జనాలు బొట్లో పడిపోయారు. కొత్తగా మనం పడేసింది ఏంటి? హలో, రియల్ ఎస్టేట్ ఎర్రి స్వామి స్పీకింగ్. ఏంది హైదరాబాద్ నుంచి బతకట్ట? బోలో బోలో. వాట్, నీ కమ్మిన ప్లేస్ లో చార్ట్నర్ ఉందా? నేను కొన్నప్పుడు లేదే. మధ్యలో ఎవడో కట్టుంటాడే. ఓ పని చేయవయ్యా, నువ్వు చార్ట్నర్ వదిలేసేయి, వైజాగ్ వచ్చేసేయి. వైజాగ్లో సముద్రం లోపల బ్రహ్మాండమైన ప్లేస్ ఉంది. నువ్వు సభ్యులు వచ్చేసే నేను సగం డేట్గా ఇస్తా. నాగరాజా, నాకు ఎలాగైనా సంతాన ప్రాప్తి కలిగించు నాగరాజా. భక్తురా, పాలు పుట్టలో పోస్తే నీకు పిల్లలలా పుడతారమ్మా. అది మీ ఆయన పుట్టలో పోయి వాడికి ఎనర్జీ వస్తుంది, నీకు కడుపు వస్తుంది. నాగరాజా, నా కూతురికి పైసా కట్నం లేకుండా అల్లుడు రావాలి, నా కొడుక్కి బోలుడంత కట్నం తెచ్చే కోడలు రావాలి. అమ్మా జగదాంబ, పాలు పోస్తూనే కోరికలు కోరవచ్చమ్మా. క్షమించు స్వామి. స్నేక్ స్పీకింగ్. మా ఆయన బట్టతల మీద వెంట్రుకలు రావాలి, అలాగని సెకండ్ సెటప్ పెట్టకూడదు. ఆ సెటప్ అంతా నువ్వే చూడాలి స్వామి. భగవాన్, మా కాలనీలో పరాయి కొట్టమా. తొక్కులో భక్తురాలా, అవుంచు పాలికి లీటర్ అంత కోరికలు తప్పమ్మా. దాన్నంటావేంటి? నీకంటే ఆ కుక్కే బెటరు. పంచంగా మూసుకొని కూర్చుంటే పద్ధతిగా ఉంటుంది, లేదా పగిలి పద్దె తమరు మొదలు పడతారని కాలనీ మొత్తం తెరుచుకొని కూర్చుంది. అసలు ఇక్కడ సెటిల్ అయినప్పుడు ఇక్కడ సరివేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. వెరీ గుడ్ అన్నా, ఇక్కడ అందరికి కొంపలున్నాయి. కొంప గుడి లేని ఎవరికి? నీకు నీ కుక్కకి. కరెక్ట్. మరి దిక్కు లేనోడికి ఎవడి దిక్కు? దేవుడే. అందుకే ఇక్కడ సెటిల్ అయ్యాను. మనకి ఇక్కడే ఫుడ్, ఇక్కడే బెడ్ ఈ లొకేషనే మనకి అకామిడేషన్. రే రే, అడ్డమైన వాళ్ళు పడుకోవడానికి అదే నీ బాబు కట్టించిన గుడి కాదు. హలో హలో, సారీ. హలో, ఎంటర్. ఇంకా మైసమ్మ తల్లి ఎంటర్ అవ్వలేదని చూస్తున్నా. వచ్చావు? ఏ బాబు ఈ గుడి కట్టించినా ఈ బాబు ఇక్కడే ఉంటాడు. నువ్వు వెళ్ళి ముగ్గులు వేసుకుని గొబ్బెమ్మలు పెట్టుకో. పొద్దున్నే వాడుతూ ఉంటామ్మా నీ గొడవ పద. పనీ పాట లేకపోయినా నోటికి ఎంత పదమ్మా. కరెక్ట్ గా చెప్పావు. ఇంటి రామారావు, ఈశ్వరంగారావు ఇద్దరు కనిపిస్తున్నారా నాయను? ఓ, ఏం చేశా? పని. పనియా? అదేంది దానికి మనీ? మనీ? ఇంకోసారి పని పాట లేదని చెప్పావనుకో పగిలిపోద్ది. తబలానా బాబు? ఎస్ కరెక్ట్. ఆపేసారే, ఆడనరా. పాట అయిపోయింది సార్. ఏం పాట రాది? లైన్ వెయ్యరా గురు, లైన్ వెయ్యరా. టీనేజ్ లైఫ్ ఎంజాయ్ చెయ్యరా. ఎలా ఉంది సార్ పాట? చాలా బాగుందిరా. ఎవరు రాశారు ఈ పాట? ఇదే పాట నేను పాడితే ఎలా ఉంటుందో నువ్వు పాడు. వెయ్యలేనురా లైన్ వెయ్యలేనురా, యజుబారయ్యింది ఆడలేనురా. ఓహో, ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉందన్నమాట నా మీద మీకు. సార్, ఎక్కడికి సార్? ఏం లేదురా, మీరు ఇప్పుడు పాడిన పాట ప్రిన్సిపాల్ గారికి పాడి వినిపించి మీ అందరికీ టీసీలు ఇప్పిందామని. ఫ్యూచర్ లో ప్రిన్సిపల్ కావాల్సిన మీరు ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేయడం సార్. మీరందరూ నా కాళ్ళు పట్టుకుబెట్టమన్నా సరే నేను ఒప్పుకోను. అంటే ఆయన కాళ్ళు పట్టుకోవాలన్నమాట. నేను ఒప్పుకోను. మీరు నా కాళ్ళు తీసుకున్నా సరే నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఒరే అమ్మాయిలు చూస్తా, వదలండ్రా బాబు, దండం పెడతాను. ఒరే వదలండ్రా బాబు.
ప్యాంట్ లాగిన విషయం బయటికి చెప్పకండి. అవునరా కుటుంబంలో వెయిటింగ్ రా. ఏంట్రా కుటుంబరావులు కోపంగా ఉన్నారు? ఎరా మాస్టర్ ప్యాంట్ లాగారట. ప్యాంట్ లూజ్గా ఉంటే మాదే తప్పు. మీకిదేం పోయే కాలం రా. మా కాలంలో మాస్టర్లు అంటే ఎంత గౌరవం ఎంత భయం. ఆ కాలంలో మాస్టర్లు పాటలు బాగా చెప్పేవాళ్ళు. ఏడిసేవులే, అప్పట్లో స్టూడెంట్స్ బాగా వినేవాళ్ళు. మరి ఇప్పుడు మీలో అడ్డగాడిదిలా తయారవుతున్నారు. ఒరేయ్ మీ చదువుల కోసం ఎంత కష్టపడుతున్నావో తెలుసా? చదువుకోలేక మేమెంత కష్టపడుతున్నాం మీకేం తెలుసు? కష్టపడితే సరస్వతి రాదురా, ఇష్టపడితే వస్తుంది. ఏ సరస్వతి నాన్న? బీపీ తెప్పిస్తున్నారు కదరా. అయినా మీ బాగ్ కోసం చెబుతుంటే అర్థం చేసుకునేట్రా వెధవల్లారా. అర్థం చేసుకుంటే మేమెందుకు వెధవలవుతాం? ఏంటి పద్మావతి, కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావుడిలో ఉంటే నువ్వేంటి తీరిగ్గా పెట్టి ఓపెన్ చేసావు? నువ్వు ఆశ గురించి చెప్తే నమ్మలేదుగా. కొంప తీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్? రికార్డింగ్ డాన్స్. ఓహో అనుకున్నాను, అందుకనేనా నీ చేతి రాంగ్ స్టెప్ లో ఇచ్చాడు? రాంగ్ స్టెప్ లేం కాదు, కరెక్ట్ స్టెప్ లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్ లేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడు తెలుసా? పాపం పాపం, ఇప్పుడు ఆ పని మీదే నీ ఏడు వరాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. చాలా ఘాటు ప్రేమ, ముక్కు పుడాలు అదిరిపోతున్నా. నువ్వే వెగతాళి చేయకర్లేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరు మర్డర్ చేసి? కోడ్నా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా చూడు. అబ్బో అంత కలర్ ఇచ్చాడేంటి, దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా? నేనే ఉత్తుతునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి. ఏం రాశాడు? నాకు సిగ్గిస్తుంది, నువ్వే చదువు. అబ్బా నాకెందుకమ్మా అంత అదృష్టం, నువ్వు చదివి వినిపించు తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి, నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను, నాకేదో వచ్చేసింది. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది అదో గతి. రామకృష్ణ గారు, లేకపోతే ఏంటి కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు కపిత్వం. భాష గురించి నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. అరే ఏదో జోక్ గానే మాట్లాడదు ప్లీజ్. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంత చేసావు నాలో గోరంత గిలిగింత ఉంటే నువ్వు నా చంత జన్మ. పెళ్ళైన తర్వాత కౌగులించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగులించుకో, ఇప్పుడు నేను.